తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ నయీం అస్మీ పరిశీలించారు. నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కాజలూరు రామచంద్రపురం మండలంలో పోలింగ్ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ అద్మా నయీం అస్మీ మీడియాతో మాట్లాడుతూ కాజలూరు మండలంలో 1-2 చోట్ల మినహా మిగతా పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా సజావుగా ఎన్నికలు జరుగుతున్నాయని, రామచంద్రపురం మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామని, ఓటర్లందరూ తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అన్నారు. పోలింగ్ అనంతరం జిల్లాలో బ్యాలెట్ బాక్సులు భద్రపరచటకు 8 స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేశామని, పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ కు తరలించడం జరుగుతుందని, కౌంటింగ్ కు సంబంధించి హైకోర్టు తీర్పు వచ్చే వరకు పటిష్ట బందోబస్తుతో భద్రపరుస్తామని తెలియజేశారు. నమస్కారం. ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ వచ్చాం. చోట్ల చూస్తే నిన్న నుంచి హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత సరిగా అందరు ట్రీట్మెంట్ బందోబస్తు స్కీమ్ ప్రకారం అందరూ క్లోజ్ పెట్టడం జరిగింది. దాదాపు జిల్లాలో చూస్తే 5000 మంది కోర్స్ కోర్స్ రాజమండ్రి తరఫున చీఫ్ ఆఫీస్ తరఫున ఎంప్లాయ్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ డిజీ టీచర్స్ అందరి డిపార్ట్మెంట్ తరఫున కోర్స్ వచ్చింది. అందరూ కలిపి టుగెదర్ వేఆర్ ప్రొవైడింగ్ బందోబస్తు. మార్నింగ్ నుంచి చూస్తే అంత ప్రశాంతంగా ఎలక్షన్ చేస్తున్నాయి. 1-2 స్మాల్ స్మాల్ స్టేట్ చీఫ్ తప్ప అందరూ జరుగుతుంది. ఇప్పుడు వరకు చూస్తే 35% ఓటింగ్ జరుగుతున్నాయి. సాయంత్రం వరకు 5 o'clock ఓటింగ్ అవకాశం ఉంది. అవి లంచ్ అయిన తర్వాత 3:30 మళ్ళీ పరిగణకి అవకాశం ఉంది. ఇన్షూరింగ్ ప్రాపర్ బందోబస్తు ఉంది. ఈ ఎలక్షన్ అయిన తర్వాత హైకోర్టు మండల హైకోర్టు నుంచి ఇన్స్ట్రక్షన్ కౌంటింగ్ కెనాట్ టేక్ ప్లేస్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్. ఈ సందర్భంలో మనకి 8 కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్ ఉంది. అక్కడ 2 ఏఆర్ గార్డ్తో పాటు సీసీటీవీ లైట్ ట్రాకింగ్ బ్లడ్ లైనింగ్ అందరు పెట్టేస్తే వీఆర్ ఇన్షూరింగ్ దట్ సేఫ్లీ ఆల్ ద బ్యాలెట్ బాక్సెస్ ప్రొవైడెడ్. వీఆర్ వెరీ అలర్ట్ ఆన్ ద జాబ్. ఎనీ సిచ్యువేషన్ వచ్చేస్తే మనకు